महागणाधिपतये नमः महासरस्वत्ये नमः श्री गुरुभ्यो नमः అందరికీ నమస్కారం. నేను మీ కొండమడుగు శివ సుబ్రహ్మణ్య శర్మ. చాలామందికి ఈ మహాలయ అమావాస్య అంటే పితరుల అమావాస్య ఎప్పుడు చేయాలి అనేటువంటి అనుమానంతో చాలామంది ఫోన్లు మెసేజ్లు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్లో 25వ తారీఖున ఆదివారం నాడు అమావాస్య వచ్చింది. అమావాస్య ఆదివారం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి యోగముగా చెప్పబడుతుంది. దేనికి యోగము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏ కార్యక్రమం చేసినా కూడా అత్యంత యోగదాయకమైనటువంటిది కార్యక్రమం. అందున మహాలయ అమావాస్య అంటే పితరుల అమావాస్య అనేటువంటిది ఆదివారం రావడం అత్యంత విశేషం. ఈ ఆదివారం అమావాస్యను ఎవరైతే నిరుపయోగం చేసుకుంటారో సద్వినియోగం చేసుకోరో యజ్ఞములు చేసిన ఫలితం కూడా వాళ్లకు లభించదు అని శాస్త్రం. చాలామంది శనివారం చెయ్యాలా ఆదివారం చెయ్యాలా, అసలు అమావాస్య ఎప్పుడొస్తోంది ఎప్పుడు వెళుతోంది, ఉదయం చేసేవాళ్ళు ఎప్పుడు చెయ్యాలి సాయంకాలం చేసేవాళ్ళు ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలు మీకు తెలియజేస్తాను. చాలామంది మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా విషయం తెలియజేయండి. 24వ తారీఖున శనివారం, 25వ తారీఖున ఆదివారం అవుతుంది ఈ సెప్టెంబర్ మాసంలో. అయితే 24వ తారీఖున శనివారం నాడు రాత్రి 2:46 అమావాస్య వస్తుంది. అంటే తెల్లవారితే ఆదివారం అనగా శనివారం రాత్రి అమావాస్య వస్తుంది. ఆ శనివారం నాడు రాత్రి వచ్చినటువంటి అమావాస్య మళ్లీ ఆదివారం 25వ తారీఖు రాత్రి అంటే 26 మారేంత వరకు కూడా ఆదివారం అంతా కూడా అమావాస్యే ఉంటుంది. తెల్లవారుజామున చేసేవాళ్లైనా ఉదయం చేసేవాళ్లైనా మధ్యాహ్నం చేసేవాళ్లైనా రాత్రి సాయంకాలం పూట సాంబ్రాణి వేసుకుని అమావాస్య చేసేవాళ్లైనా సరే చేయాల్సినటువంటి సమయం 25వ తారీఖు ఆదివారం అమావాస్య అవుతుంది. శనివారం నాడు రాత్రి వస్తే ఆదివారం రాత్రి అంటే తెల్లవారితే సోమవారం అనగా వరకు కూడా అమావాస్యే ఉంటుంది. 24 గంటలు అమావాస్య ఉంటుంది. కాబట్టి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎప్పుడు చేసేవాళ్లైనా సరే 25వ తారీఖునే అమావాస్య అనేటువంటిది ఆచరించండి. శక్తియానుసారంగా స్వయం పాకము, బియ్యము, బేడలు, కూరగాయలు, వస్త్రములు, బెల్లము, నెయ్యి, నూనె, చింతపండు ఇలాంటి ఏది శక్తి ఉన్నదో అది దానం చెయ్యండి. దానం చెయ్యడానికి శక్తి లేకున్నటువంటి వాళ్ళు మీ పితృదేవతలను స్మరించి నమస్కారం చేసుకోండి. 25వ తారీఖునే ఆదివారమే అమావాస్య. అందరికీ తెలియజేయండి. నమస్కారం. జై శ్రీరామ్.